అట్ ఈస్ ద ప్రాబ్లం. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేనేం తమాషా చేయటంలా జగన్మోహన్ రెడ్డిని, నేను జగన్మోహన్ రెడ్డిని చూసి నాకు బాధ వస్తుంది. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఒప్పుకుంటే అతను వెంటనే లండన్కు పంపించాలి, బెత్లెహేమ్ మెంటల్ హాస్పిటల్లో అతనికి ట్రీట్మెంట్ ఇప్పించాలి, ఆ ప్రభుత్వమే ఆ ఖర్చు కూడా మొత్తం ప్రభుత్వం పెట్టాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, సాక్షాత్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఆ రాజశేఖర్ రెడ్డి అంటే చాలామందికి మమకారం ఉంటుంది. ఆ రాజశేఖర రెడ్డి బిడ్డకి ఈ మానసిక ఒత్తిళ్ల నుంచి మామూలు మనిషిని చేయాలి, మామూలు మనిషి చేసి మళ్ళీ అసెంబ్లీకి రావాలి. వైసీపీ పార్టీ అక్కడ మాట్లాడాలి ఒక నాయకుడిగా, మంచి నాయకుడిగా. ఎస్, జగన్మోహన్ రెడ్డి మంచోడు అయిపోయాడు, మానసిక ఒత్తిడి లేవు, హీఈస్ నాట్ ఎ మెంటల్ పేషెంట్ ఎనీ మోర్ అనేది గర్వంగా వైసీపీ కార్యకర్తలు చెప్పుకోవాలనేదే నా ఆకాంక్ష. ఎందుకంటే మంచి అపోజిషన్ ఉంటేనే స్టేట్ బాగుపడద్ది. ఇటువంటి మెంటల్ న్యాయాలు పెట్టుకుంటే స్టేట్ నాశనం అయిపోద్ది, వైసీపీ పార్టీ కూడా నాశనం అయిపోద్ది అని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను ఇంకొకటి కూడా చెప్తున్నా ఈరోజు వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి, అతను మానసికంగా సెటరేట్ అయ్యే వరకు శాశ్వత అధ్యక్షురాలుగా వైఎస్ భారతిని ఎన్నుకుంటే చాలా బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నా. ఎస్, జగన్మోహన్ రెడ్డి, మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో రాజీనామా చేసేసి వైఎస్ భారతిని ఎలక్షన్గా ఎమ్మెల్యేగా నిలబడితే మేము బాబు గారి దగ్గరికి పోయి, సార్ అతనికి బాగాలేదు, అతను ఒక పేషెంట్, అతను చేయలేకున్నాడు కాబట్టి వైఎస్ భారతి గారికి అవకాశం ఇస్తాం అని మేము పోయి అడుగుతాం, కన్విన్స్ చేస్తాం. కన్విన్స్ చేసి వైఎస్ భారతి గారన్న అసెంబ్లీకి వచ్చి ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళు వేసిన 10 లక్షల మందో 9 లక్షల మందో ఐ మీన్ 1 కోటి మందికి వాళ్ళు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం కూడా ఈరోజు వైసీపీ పార్టీకి ఉంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము చెప్పేది ఒకటే, నేను రాను, నేను రాను, నాకు అపోజిషన్ ఇవ్వాలా, ఏంది చిలి పనులా, ఏ రాజకీయం అనుకున్నారా, ఏమన్నా చాక్లెట్ అనుకున్నారా, నువ్వు అడగి ఏడ్చయ్యా ఏడవగానే షాప్కి పోయి చాక్లెట్లు కొనిచ్చేదానికి జగన్మోహన్ రెడ్డా ఎందుకు ఇస్తారు రేణిక, నువ్వు ఇచ్చా మాక, మా గౌరవ ఇచ్చా, అసెంబ్లీలో హీనంగా మాట్లాడుండవు చంద్రబాబు నాయుడు గురించి, మీరు ఎంత లేఖితనంగా మాట్లాడారో మాకు తెలుసు, మేము చూస్తున్నాం మీకు తెలుసు, కానీ ఈరోజు మీకు విపరీతమైన గౌరవం చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. ఏం చేయాలా, ఏం చేయాలా, ఎందుకంటే ఆయనకుండే సంస్కారం అటు ఉంటుంది కాబట్టి, ఆయన నీలాగా సంస్కార హీనుడు కాదు కాబట్టి స్టిల్ యు ఆర్ గెటింగ్ దట్ రెస్పెక్ట్ అండ్ యూ విల్ కీప్ కంటిన్యూ టు గెట్ దట్ రెస్పెక్ట్ బికాస్ దట్ ఈస్ మమ్మల్ని పెంచిన విధానం అది ఇళ్లలో. కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి రాకపోయినా మిగతా 10 మంది ఎమ్మెల్యేలకి, ఏ 10 మంది ఎమ్మెల్యేలకి 8 లక్షల మంది వైసీపీ ఫాలోవర్స్ ఓట్లేశారో వాళ్ళ కోసం ఈ 10 మంది వెంటనే రావాలని, ప్లస్ ఇన్ కేస్ వైఎస్ భారతి గారు ఒప్పుకోకపోతే ఈ 11 మందిలో మా రెడ్లు 6 మంది ఉన్నారు కాబట్టి, మా కులస్తులు 1, 2, 3, 4, 5, 6 అంటే మెజారిటీ మా రెడ్లే ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరిని, బుచ్చి ప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డి వీళ్ళని ఎవరినో ఒకరిని వైసీపీ పార్టీ ఫ్లోర్ లీడర్గానో ఏదో ఒక పొజిషన్లో తీసుకొని వచ్చి అసెంబ్లీలో పార్టిసిపేట్ చేయాలని మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని బతిమలాడటం లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు వస్తే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతుందో, ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఒక దిశ ఇది చూపించి ఈరోజు ఇండస్ట్రీస్, నిన్న నేను బాబు గారిని కలిసేదానికి పోతే టీసీ టాటా సన్స్ సిసిఐ ఇంతమంది ఉన్నారు, నాకు ఎంత ఆనందం వేసింది. దట్ ఈస్ వాట్ వీ రిక్వైర్. ఈరోజు ఈ రాష్ట్రానికి కష్టపడి మేము చేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ప్లీజ్ రండి, బీ అ పార్ట్ ఆఫ్ దిస్ గ్రోత్, బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎవల్యూషన్, బీ అ పార్ట్ ఆఫ్ ద సన్ రైజ్ స్టేట్, ద రీఎసర్జెన్స్ ఆఫ్ ది సన్ రైజ్ స్టేట్ అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. యా, ఎనీ క్వశ్చన్స్? వరానా, వాడు పిఏ గాడు,
మా అక్క పియ్య భారతి, భారత అక్క పియ్య కాదు, భారత అక్క